ఏ కంపెనీని యూజ్ చేసుకొని ఫ్రాడ్ చేస్తున్నారంటే ఇండిగో ఎయిర్లైన్స్ అనే పెద్ద ఎయిర్లైన్స్ కంపెనీ పేరు యూజ్ చేసుకొని ఫ్రాడ్ చేస్తున్నారు ఫ్రెండ్స్ నేను ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే నా ఫ్రెండ్ కూడా ఫ్రాడ్ జరిగిందన్నమాట हेलो फ्रेंड्स वेलकम टू यूनिक तेलुगु फैक्ट्स फ्रेंड्स ना वीडियो नच्चिनट्लयिते ना चैनल नी सब्सक्राइब चेसुकोंडी पक्कन बेल आइकन नी क्लिक चेयंडी अलागे ना वीडियोस नी लाइक चेयंडी शेयर चेयंडी कामेंट चेयंडी फ्रेंड्स ई रोज टापिक वच्चेसी ओएलएक्स लो जरिगे फ्रॉड्स गुरिंची चेप्पुकुंदामु ई ओएलएक्स ऐप लो एम फ्रॉड जरुगुतुंदी अनुकुंटुन्नारा दींट्लो అతి పెద్ద ఫ్రాడ్ ఏంటిదంటే జాబ్స్ మీద ఫ్రాడ్ జరుగుతుంది ముఖ్యంగా ఈ OLX యాప్ లో ఎక్కువగా ఏ కంపెనీని యూస్ చేసుకొని ఫ్రాడ్ చేస్తున్నారంటే ఇండిగో ఎయిర్లైన్స్ అనే పెద్ద ఎయిర్లైన్స్ కంపెనీ పేరు యూస్ చేసుకొని ఫ్రాడ్ చేస్తున్నారు ఫ్రెండ్స్ నేను ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే నా ఫ్రెండ్ కూడా ఫ్రాడ్ జరిగిందన్నమాట నా ఫ్రెండ్ కు ఏ విధంగా ఫ్రాడ్ జరిగిందంటే వాడు ఇంటర్ చదువుకున్నాడు इंटर चदुकुन्नवाड़ी की 22-30,000 सैलरी वस्तुंदंटे एवरु अनुकुंटारु फ्रेंड्स अलागे ना फ्रेंड कूडा बलय्याडु अयिते फस्ट ना फ्रेंड एं चेसाडंटे OLX ऐप ओपन चेसि दांट्लो जॉब वेतकडं स्टार्ट चेसाडु अयिते जॉब मीद क्लिक चेयंगाने इला इंडिगो एयरलाइन्स वे अड्वर्टाइज्मेंट्स कनिपिंचायि अन्नमाट वानिकि किंदिकि वच्चाडु चूसाडु अयिते चूसि ओक दानि मीद क्लिक चेसाडु क्लिक चेस्ते दांट्लो सैलरी पैकेज अवन्नी किंदि दाका चूस्तू पोयिंडु अंत चूसाक सैलरी 22-30,000 सैलरी वस्तुंदंटे आशपड्डाडु फ्रेंड्स ना फ्रेंड कूडा आशपड्डाडु अन्नमाट आ सैलरी पैकेज अंत चूसि वाळ्ळनि कांटाक्ट अय्यिंडु मा फ्रेंड अयिते वाळ्ळ लिंक ओपन चेसि वाळ्ळ OLX मेसेंजर लो चाट चेसाडु चाट चेस्ते वाळ्ळु कासेपटिकि रेस्पॉंड अय्यारु वाळ्ळु एमं रेस्पॉंड अय्यारंटे वाळ्ळ ओक वाट्सप् नंबर ఇచ్చారన్నమాట ఆ వాట్సాప్ కి మెసేజ్ చేయమని చెప్పారు వానికి అయితే నా ఫ్రెండ్ ఏం చేసాడు ఫస్ట్ ఆ నంబర్ కి కాల్ చేసి చూసాడు అయితే కాల్ చేస్తే కలవడం లేదు కాల్ కలవడం లేదు కదా అని వాట్సాప్ లో ట్రై చేసాడు అయితే వాట్సాప్ లో ట్రై చేస్తే వాళ్ళు ఏమని రెస్పాండ్ అయ్యారంటే ఆ మీ పేరు ఏంది ఊరు ఏంది అని అన్ని అడిగారు అన్ని అడిగినాక వాళ్ళు ఏం చేశారు మీ సర్టిఫికెట్ ఫోటోస్ మీ పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్ పంపేయమని చెప్పారంట వానికి అయితే వీడు వాళ్ళు చెప్పినట్లు చేసుకుంటూ పోయిండు ఫ్రెండ్స్ వాళ్ళలో ముగ్గురు నంబర్స్ నేను లాస్ట్లో డిస్ప్లే చేస్తాను చూడండి ఒకసారి చూడండి ఫ్రెండ్స్ ఎన్ని రకాల అడ్వర్టైజ్మెంట్స్ ఉన్నాయో నేను అవి డిస్ప్లే చేస్తుంటాను నేను కింద జరిగినంతా చెప్తుంటాను అయితే ఇప్పుడు స్టోరీలో ముందుకు వెళ్దాము ఓకేనా ఫ్రెండ్స్ అయితే వాళ్ళు అప్పటికి డిసైడ్ అయ్యారు అన్నమాట మనోని బక్రా చేద్దామని ఎందుకంటే వీడు వాళ్ళు ఏం చెప్తే అది చేస్తున్నాడు కాబట్టి అయితే వాళ్ళు చార్జ్ చేస్తూ పోయిండ్రు ఏమని చార్జ్ చేస్తున్నారంటే నీ సర్టిఫికెట్స్ అన్నీ ఓకే అయినాయి అయితే నీ ఫుల్ ఫోటో పంపు అంట అని చెప్పారు అయితే మనోడు కూడా అనుకుంటాడా మనోడు కూడా ఫుల్ ఫోటో పంపించండు వాళ్ళకు పంపిస్తే వాళ్ళు తర్వాత మీకు లాస్ట్ స్టెప్ ప్రాసెస్ ఉంటుంది మీకు 2 టైప్ ఆఫ్ ఇంటర్వ్యూస్ ఉంటాయని చెప్పిండ్రు అయితే సరే అని వీడు తలూపిండు వాళ్ళకు చెప్పినట్లా ఎట్ లాస్ట్కి వస్తే వాళ్ళు 2 టైప్ ఆఫ్ ఇంటర్వ్యూస్ ఏమని చెప్పారంటే ఒకటి వీడియో కాల్ ఇంటర్వ్యూ ఉంటుంది ఒకటి డైరెక్ట్ కాంటాక్ట్ ఇంటర్వ్యూ ఉంటుంది అని చెప్పిండ్రు అయితే అసలు మ్యాటర్ ఈయనే ఉందన్నమాట అయితే వాళ్ళు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారని అడిగిండు వీడు అయితే వాళ్ళు ఏం చెప్పిండ్రు అంటే బెంగళూరు నుంచి మాట్లాడుతున్నా అని చెప్పిండ్రు అయితే మనోనికి డౌట్ రావాలి కదా మనోనికి డౌట్ వచ్చింది ఏమొచ్చింది ఇంటర్వ్యూ ఎక్కడ జరుగుతుంది అంటే మీ దగ్గరలో ఉన్న ఏరియాలోనే జరుగుతుంది అయితే దీనికి ఇంకా ఆనందం దీనికి దగ్గర ఉన్న ఎయిర్పోర్ట్లోనే ఇంటర్వ్యూ ఉంటుంది అంట అని చెప్పిండ్రు కాబట్టి దీనికి ఇంకా ఆనందంగా హుషారుతోనే ఎగిరిండు అయితే మనంతోని వాళ్ళు ఏం చెప్పిండ్రు అంటే ఇప్పుడు ఇంటర్వ్యూస్ కోసము 2,500 డిపాజిట్ చేయాలని చెప్పిండ్రు అయితే వీడు 2,500 కూడా డిపాజిట్ చేసిండు డిపాజిట్ చేసిండు కదా అయితే దీనికి వీడియో కాల్ ఇంటర్వ్యూ ఉంటుందని చెప్పిండ్రు కదా ఫస్ట్ అయితే వీడియో కాల్ ఇంటర్వ్యూ చేయలేరు వాళ్ళు వాయిస్ కాల్ ఇంటర్వ్యూ చేసిండ్రు వీడు అడిగిండు
వీడియో కాల్ ఎందుకు చేయలేరు అంటే మీరు ముందే చెప్పాలి కదా, వాయిస్ కాల్ మీరు వాయిస్ కాల్ ఎంచుకున్నారు కాబట్టి వాయిస్ కాల్ చేశాము, లేకుంటే మేము వీడియో కాల్ చేస్తుంటామని చెప్పారు. ఫ్రెండ్స్ నా ఫ్రెండ్ కన్వర్సేషన్ మొత్తము నేను చూశాను, వాడు దేంట్లో చెప్పలేడు నేను వాయిస్ కాల్ ఎంచుకుంటున్నాను, కానీ వాళ్ళు ముందుకు ముందే చెప్తున్నారు మీరు వాయిస్ కాల్ ఎంచుకున్నారు కాబట్టి వాయిస్ కాల్ ఇంటర్వ్యూ చేసినామని. అయితే వాళ్ళు అప్ప సాయంత్రం దాకా కాంటాక్ట్లో ఉన్నారు వానికి, వీనితో సాయంత్రం వరకు కాంటాక్ట్లు ఎందుకున్నారంటే వీని దగ్గర 2500 కాదు అంతకంటే ఎక్కువ గుంజుదామని వీనితో కాంటాక్ట్లు ఉన్నారు. అయితే చెప్తాను వినండి, వీడు సాయంత్రం వరకు ఎందుకు వెయిట్ చేయమని చెప్పారు వీనికి, సాయంత్రం వరకు వెయిట్ చేస్తే మేడం మీ రిజల్ట్ చెప్తుంది అని వీనికి చెప్పారు. అయితే వీడు మనోడు ఇంటర్వ్యూ రిజల్ట్ కోసం వెయిట్ చేసుకుంటా కూర్చున్నాడు సాయంత్రం దాకా. అట్లాస్ట్ వాళ్ళు వీని ఓపిక నచ్చించి వాళ్ళకి కాంటాక్ట్ చేశాడు వీడు వాట్సాప్లో. అయితే వాళ్ళు ఫోన్ లేపి ఏం చెప్పారంటే కంగ్రాచులేషన్ మీరు పాస్ అయ్యారు ఇంటర్వ్యూలో అని చెప్పిండ్రు వీనికి మనోనికి. అయితే ఆ విషయం విని నా ఫ్రెండ్ ఇక భూమి మీద లేడు, గాలిలో ఎగురకుండా గాలిలో విహరిస్తున్నాడు ఇక. దాని తర్వాత ఇంకో మ్యాటర్ కూడా అని చెప్పిండ్రు, అయితే ఏకంగా గాలి నుంచి భూమి మీద కింద ఆడిపోయాడు మనోడు. ఏం చెప్పిండ్రు అంటే నీకు ఒక రకమైన సర్టిఫికెట్ కావాలని చెప్పిండ్రు. అయితే నార్మల్గా ఆ సర్టిఫికెట్ అనేది మన ఇండియాలో దొరకదంట, వాళ్ళ కంపెనీ నుంచే ఇష్యూ చేస్తారంట. అయితే ఆ సర్టిఫికెట్ కోసం 15,000 అవుతాయంట. అయితే మనోనికి సర్టిఫికెట్ గురించి చెప్పగానే ఏం సర్టిఫికెట్ మేడం ఎలా ఉంటుంది అంటే అది మీరు బయట దొరికితే తీసుకొని మాకు ఇవ్వండి, లేకుంటే మా దగ్గరనే తీసుకోండి మీ పైసలు మీకు రిటర్న్ అవుతాయి మీరు జాబ్లో జాయిన్ అవుతాయి అంట అని చెప్పిండ్రు వీనికి. అయితే వీనికి అప్పటికి అర్థమైపోయింది 2500 బొక్క వీళ్ళు మనల్ని మోసం చేశారని అర్థమైపోయింది. అయితే సో గాయస్ ఇలాంటి ఫ్రాడ్లకు ఎవరు గురి కాకండి. ఫ్రెండ్స్ ఇలాంటి ఇండిగో ఎయిర్లైన్ జాబ్స్ని ఓఎల్ఎక్స్లో చూసి దానికి వెళ్ళి మీ పైసలు వేస్ట్ అవుతాయి ఫ్రెండ్స్, ఇలాంటి వాటికి మీరు గురి కాకండి. అందుకోసమే నేను ఈ వీడియో చేస్తున్నాను. దయచేసి నా రిక్వెస్ట్ ఒకటే, ఇలాంటి ఫ్రాడ్ వాటికి మనము రెస్పాండ్ అయ్యి మన పైసలు మనం వేస్ట్ చేసుకున్నట్లు అవుతుంది. దయచేసి ఇలాంటి వాటిని ఎంత వీలైతే అంత దూరం పెట్టేసేయండి. నేను ఇంతకుముందు నా ఫ్రెండ్ది స్టోరీ చెప్పలేను ఫ్రెండ్, ఇది రియల్గా జరిగిన మ్యాటర్. అయితే నాకు ఒకరు ఈ మ్యాటర్లో డిస్కస్ చేస్తే నాకు ఈ మ్యాటర్ తెలిసిందనమాట, ఇలా ఫ్రాడ్ అయ్యింది నాకు ఓఎల్ఎక్స్లో 2500 వరకు నా దగ్గర నుంచి దోసుకున్నారు వాళ్ళు అని చెప్పారు. అయితే నాకు కొంతమంది ఇండిగో ఎయిర్లైన్స్లో తెలిసిన వాళ్ళు ఉన్నారు. అయితే వాళ్ళని నేను కాంటాక్ట్ అయ్యి నేను వాళ్ళకి ఏం అడిగానంటే ఇండిగో ఎయిర్లైన్స్ వాళ్ళు ఏదైనా జాబ్ రిక్రూట్మెంట్స్ ఓఎల్ఎక్స్లో పెట్టారా అని అడిగాను. వాళ్ళు ఏం చెప్పారంటే మేము అలాంటి రిక్రూట్మెంట్స్ ఏం పెట్టలేము, ఎందుకంటే ఇది కోవిడ్ టైం కాబట్టి మేము అలాంటి రిక్రూట్మెంట్స్ ఏం పెట్టలేమని చెప్పారు వాళ్ళు. నేను అంతేకాకుండా గూగుల్లో కూడా సెర్చ్ చేసి చూశాను. ఏం సెర్చ్ చేశానంటే ఇండిగో ఎయిర్లైన్స్ రిక్రూట్మెంట్స్ ఏమైనా పడ్డాయా అని సెర్చ్ చేశాను. అలాంటి ఏం రిక్రూట్మెంట్స్ పడలేవు ఫ్రెండ్స్, దయచేసి ఇలాంటి మోసాలకు గురి కాకండి మీరు. అయితే మన పోలీస్ వాళ్ళకు నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను, ఏంటి అంటే చాలామంది మీకు చెప్పుకోలేకపోతున్నారు సార్, ఎందుకంటే 2500 ఇలా చేశారు మాకు ఫ్రాడ్ చేశారని వచ్చి చెప్పుకుంటే వాళ్ళు షేమ్గా ఫీల్ అవుతున్నారు. కాబట్టి మీరే దయచేసి వాళ్ళను పట్టుకొని ఇలాంటి ఫ్రాడ్స్ పబ్లిక్ మీద జరగకుండా చేస్తారని నేను కోరుకుంటున్నాను సార్. మీరు ఈ కోవిడ్ టైంలో చాలా కష్టపడి మమ్మల్ని కాపాడారు సార్, అలాగే ఇలాంటి ఫ్రాడ్స్ నుంచి కూడా మమ్మల్ని కాపాడతారని కోరుకుంటున్నాం సార్, థ్యాంక్ యూ. ఫ్రెండ్స్ వాళ్ళలో 3 నంబర్స్ ఉన్నాయని చెప్పాను కదా, అవి ఇవే. హెచ్ఆర్ రాజ్ వర్మన్ అంట ఆయన, నంబర్ చూస్తున్నారు కదా. ఇంకొకరు కూడా ఉన్నారు, వాళ్ళ నంబర్ కూడా ఇప్పుడు డిస్ప్లే అవుతుంది చూడ. ఈసారి పేరు వచ్చేసి అంకిత్ ఓహెచ్సి అంట, ఈయన కూడా ఒక మహాత్ముడు, ఎంతోమందిని దోచుకున్న మహాత్ముడు. వీళ్ళంతా ఒక గ్రూప్ ఉన్నది, అందుకనే వీళ్ళ దీంట్లో పడకుండా జాగ్రత్తగా ఉండండి ఫ్రెండ్స్. ఇంకొకరు పేరు వచ్చేసి హెచ్ఆర్ రితికా శర్మ అంట ఫ్రెండ్స్, చూస్తున్నారా లేడీస్ కూడా ఇంక్లూడ్ అయి ఉన్నారు. ఇలాంటి ఫ్రాడ్స్కి ఎవరు గురి కావద్దని నేను ఈ వీడియో చేస్తున్నాను
ఫ్రెండ్స్ ఓఎల్ఎక్స్ లో ఇండిగో ఎయిర్లైన్స్ సంబంధించిన ఎలాంటి అడ్వర్టైజ్మెంట్ వచ్చినా దాన్ని స్కిప్ చేసేయండి ఎందుకంటే మీ పైసలు మీకు పోకుండా ఉంటాయి ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాను అంటిల్ దెన్ బై ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి ఇన్సిడెంట్ మీకు జరిగి ఉంటే నాకు కామెంట్ చేసి చెప్పండి.